ఏడ్చవలేరా నా కూతురు నుంచి నేను ఆలోచిస్తున్నాను అనుకుంటున్నావా లేకపోతే నా పదవికి ఎలా రాజీనామా చేయాలో ఆలోచిస్తున్నాను అనుకుంటున్నావా నేను ఆలోచించేదంతా నందనవరం గురించేరా ఆయన ఫ్లైట్ సరిగ్గా రేపు 6:45 నిమిషాలు 4 గంటలకు జ్యోతిలింగేశ్వర ఆలయంలో దేశ సౌభాగ్యం కోసం ఆయన మహారుద్రాభిషేకం చేస్తున్నారు అక్కడే ఆయన పంచప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోయేలా అసలైన రుద్రాభిషేకం నేను చేస్తాను చూడు నందనవర్మని చంపే బాధ్యత నాది ఏదైనా ఆలోచిస్తే నాకు చెప్పిన తర్వాతే నువ్వు ఆలోచించాలి ప్రతివాడు కల్పించుకోవడం నేను ఒప్పుకోను అయ్యి బాబోయ్ నీడని చూపించి భయపడతారా నీడ కాదు నేను నేను ఒప్పుకున్న దాంట్లో ఎప్పుడు ఓడిపోలేదు రేపు విమానంలో ఢిల్లీకి వెళ్లేది ఆయన కాదు రాజ లాంఛనాల అంతిమ యాత్ర కోసం అతని శవం గొప్పగా చేశావులే ఆ రోజే ఇంకో బుల్లెట్ లోడ్ చేసి ఉంటే ఈ బాధ వచ్చేది కాదుగా ఆయన అక్కడితోనే అయిపోయాడు సరిగ్గా రేపు 4 గంటలకి అదే గుళ్ళు వర్మని నేను ఫినిష్ చేస్తాను ఈసారి ఆయన్ని ఎవ్వరూ రక్షించలేరు అవును ఈ విషయంలో నేను ఒక గొప్ప ఆయుధాన్ని కనిపెట్టాను అది దేవుడు చేసిన ఆయుధం తిరుగులేని ఆయుధం అది ఏంటి ఎలా వచ్చింది ఎలా పనిచేస్తుంది అన్నది మీ అందరికి అందరం విషయం దానికి శిక్ష పడింది కదా నన్ను ఎందుకు అండర్గ్రౌండ్ పెట్టారు నీ తండ్రికి నేను ఇచ్చిన 24 గంటలు గడువు అయిపోయినా అసలు నీ గురించి పట్టించుకోకుండా దిగి రాకుండా ఉన్నాడంటే నువ్వు పోయినా అతనికి పదవే ముఖ్యమన్నమాట పదేంద్రా మన వర్మగారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తా నేను చేసే పనులన్నీ ఆటంకాలు వచ్చి ఆగిపోతున్నాయంటే మా వెనకాల ఏదో మహాశక్తి మాటేస్తుందని అప్పుడే అనుకున్నాను నీ నటనలు నాటకాలు నాకు తెలియ అనుకున్నావా నేను ఎట్లని కాదు చాణిత్యుడి కాదు రాక్షసుణ్ణి నీ నాటకం ఆఖరి రంగాన్ని నా నాటకానికి మొదటి రంగంగా చేస్తాను చూడు రేయ్ మీరు చెప్పినట్టుగానే ఇది సెల్ నుంచి తప్పించుకున్నట్టుగా క్రియేట్ చేశాను లాకప్ బ్రేక్ చేసి ఒక ఇన్స్పెక్టర్ ని ఇద్దరు పోలీసుల్ని షూట్ చేసి తీసుకొచ్చాను ఈ న్యూస్ ఈవినింగ్ పేపర్ లో వస్తుంది ఇది మనకి విరోధి కదా మనకి ఏం ఉపయోగపడుతుందని మీరు బయటికి తీసుకొచ్చారు కోర్పిచ్చోడా నువ్వు అనుకున్నట్టు ఇది సిబిఐ ఆఫీసర్ విజయ్ కాదు ఇన్స్పెక్టర్ అశోక్ భార్య శాంతమ్మ వీళ్ళిద్దరూ కలిసి ఓ గొప్ప కథ బేనారులే ఇన్స్పెక్టర్ పిల్లలు లోపలికి వెళ్ళింది దాని రూపంలో ఇది బయటకు వచ్చింది కొప్పు కొప్పు మార్చుకుని ఇద్దరు ఆడంగులు కథ పేనితే నేను తెలుసుకోలేననుకున్నారా ఎవరే కథ పేనినా ఎవరేం ప్రయత్నం చేసినా ఆఖరి క్షణం వరకే బట్ లాస్ట్ మూమెంట్ ఇస్ మైన్ ఏయ్ మిమ్మల్ని ఇద్దరిని కాల్చి చంపేయగలను క్షణాల్లో
కానీ చిన్న ముత్తాయింపు ఉంది. అందుకు మీరిద్దరూ 2 గంటల సేపు బతికే ఉండాలి. రాయ్, దీన్ని తీసుకెళ్ళరా. చూడు చీబే విజయ, మరో 2 గంటల్లో నందనవరం చంపుతున్నాం. మీ చంపటం లేదు, నీచే చంపిస్తున్నాం, నువ్వే చంపుతున్నావు. నా ప్రాణం పోయినా ఆ పని చేయను. చేయిస్తాను. దేవుడు మీకు ఇచ్చిన పోలికలతో నన్ను మోసం చేశారు. అదే పోలికల్ని పావులు చేసి చావు చతరంగా మారుతాను. నీలాగే దాన్ని తయారు చేసి అది నువ్వేనని అందరి చేత నమ్మించి దాని చేతే ఈ రాజకీయ చేయిస్తాను. అది నువ్వే చేసావని అందరి చేత నమ్మి